అందరికీ నమస్కారం, నేను శిరీష. సిరివినెల హోమ్ వాళ్ళకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వీడియో పెడదామంటే ఏదో కొంచెం ఇంట్లో పని హడావిడిగా ఉంది. ఎందుకంటే రేపు సండే, మా అమ్మాయి పుట్టినరోజు శ్రావణిది, 15th బర్త్డే. సో అందుకని ఏంటంటే, మా ఆడపడిచి వాళ్ళు కాకినాడ నుంచి అన్నయ్య గారు వదిన మా మేనకోడళ్ళు అందరూ వస్తున్నారు. సో రేపు ఏంటంటే అక్క వాళ్ళని, మా తోటికోళ్ళ వాళ్ళని అందరినీ పిలిచి చిన్నగా శ్రావణికి ఇంట్లో చిన్న పార్టీ కింద, అంటే చిన్న గెట్ టుగెదర్ లాగా చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. దానికోసం మామూలుగా హడావుడిగా ఉందన్నమాట. కొంచెం ఏదో ప్రోగ్రామ్గా, అంటే ఏదో షాపింగ్ చేయడం, కొంచెం ఏదో ఇంట్లో పనులు చూసుకోవడం, అలా అలా అమ్మమ్మ అక్కడ పచ్చళ్ళు పెట్టడం. సో మన అక్క వాళ్ళకి వెళ్ళాను కదా, అవి ఇవి క్లీనింగ్లు అవి సరిపోతున్నాయి. ఓ పక్కనేమో ఎండగాను ఉంటుంది, ఇంకో పక్కనేమో వర్షం పడుతుంది. అసలు అంటే నిన్న మధ్యాహ్నం అసలు ఊపేసింది గాలి, ఎంత దారుణంగా ఉందంటే అబ్బా, ఇంకా వర్షం వచ్చేస్తుంది కూడా చల్లబడిపోతుందని అనుకున్నాను. మళ్ళీ ఈరోజు మామూలుగానే ఎండ వచ్చేసింది. సరే, అందుకనే వస్తారు సరదాగా మీకు వర్షం క్లైమేట్ ఎంత ఆహ్లాదంగా బాగుంటుంది అందరినీ చిన్నగా షేర్ చేసి. ఈరోజు శనివారం కదా, మీ అందరికీ తెలిసిందే. అసలు వీడియో పెడదామని అనుకోలేదు, కానీ లేదులే మళ్ళీ ఎప్పుడు పెడతాను తెలియదు కదా, వదిన వాళ్ళు ఉంటారు కదా అని చెప్పని చిన్న క్లిప్పింగ్ షేర్ చేద్దామని. లోపల రైన్ ఎంజాయ్ చేయండి మీరు. సో రేపటికన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి సండేకి. మామూలుగా అంటే ఫుడ్ ప్రిపరేషన్స్ ఏమన్నా కొనాల్సినవి అవి అన్నీ చూసుకుని చేసుకుంటున్నాను. ఈరోజు శనివారం, మూడో శనివారం కదా, ఈరోజు కూడా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మూడో శనివారం కూడా చక్కగా పూజ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. అంటే ఇంక పూజ వీడియో అంటూ పెద్దగా నేను చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు పూజ గురించి నేను ఆల్రెడీ రెండు వీడియోస్ షేర్ చేశాను, ఇంతకుముందు కూడా షేర్ చేశాను. వెంకటేశ్వర వ్రతకల్పం ఇది, మన మామూలుగా సత్యన సువ్రతకల్పం ఎలా ఉంటుందో సేమ్ అలాగే, కలసం పెట్టుకోవట్లేదు అంతే. అంటే ఇది ఎలా అయినా చేసుకోవచ్చు మనం. ఐదు కదురు చదువుకుని మామూలుగా దీపారాధన చేసుకుని, ఐదు కదురు చదువుకుని చేసుకోవచ్చు, కలసం పెట్టుకుని చేసుకోవచ్చు, పిండి ప్రమిదలు పెట్టి చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మంచిదే, మన శక్తి కొలది మన భక్తి కొలది చేసుకోవడం అంతేను. లోపలేమో సింపుల్గా దీపారాధన అయితే చేసుకుని, బయట అంటే ఇద్దరం కూర్చుని ఫ్రీగా చేసుకోవడానికి పిల్లలు అందరూ చూస్తారు కాబట్టి అని చెప్పని నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను, ఉత్తర దిక్కుగా బాగుంటుంది కదా అని చెప్పని. అలాగే దాని తగ్గట్టుగానే ముందు వారం ఏడు ప్రమిదలు వరుసగా పెట్టుకున్న తర్వాత పిండి ప్రమిదలు పెట్టాను. ఈసారేమో రకరకాల కుందరు ఇటు మూడు అంటే ఒక ఏడు అన్నట్టుగా ఇలా ఇంకో రకంగా పెట్టుకున్నాను ఈ వారం. అంటే ఊరికే సరదాగా నాకు నచ్చినట్టుగా మనసుకి ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా అన్నట్టుగా పెట్టుకుని ఏడు ప్రమిదలు ఏడు జ్యోతులు వెలిగేలా మాత్రం చూసుకుంటున్నాను. ఎందుకంటే ఏడు శనివారాలు వ్రతకల్పం కాబట్టి, ఏడు శనివారాలు చేసుకుంటాను నేను మొక్కుకున్నాను కాబట్టి దాని తగ్గట్టుగానే అలా చేసుకుంటున్నాను. నాకున్న ఓపికొలని భక్తి కొలది అలా ప్లాన్ చేసుకుని చేసుకున్నాను అంతాను. మెయిన్గా ఏంటంటే లక్ష్మీ పద్మాసమే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం షోడశోపచార పూజ చేసుకుని ఐదు కదులో చదువుకోవడం, ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవడము. పూజ అయ్యాక నైవేద్యం పెట్టడం, మామూలుగా అయితే వడపప్పు పానకం ఆయనకి చాలా ఇష్టమైంది. ఏదైనా పండు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ మనకి ఏది మనకి అందుబాటులో ఉండి ఏది మనం చేసుకోగలిగితే దాని తగ్గట్టుగా చేసుకోవడం. ఉపవాసం ఉండాలా లేకపోతే భోజనం చేయాలా అనేది మన ఇష్టం. ఒక పూట అయితే ఖచ్చితంగా టిఫిన్ అయితే తినాలి, ఇంకో పూట భోజనం చేసినా పర్లేదు, లేకపోతే భోజనం చేయకుండా చేసుకున్నా పర్లేదు. మన అది కూడా చెప్పానుగా, మన మీద ఉంటుంది తప్ప ఇంకెవరో పూర్తిగా ఉపవాసం ఉన్నా లేకపోతే ఇలా చేశారు అలా చేశారని కాదు, మన ఆరోగ్యాన్ని బట్టి మన దాన్ని బట్టి మనం చేసుకోవాలి. మేమైతే ఉపవాసం ఉండి చేసుకుందాం పూర్తిగా అని అనుకున్నాము ఏడు వారాలను. అందుకని ఇంకా శుక్రవారం ఎక్కువగా, నిన్న చేసుకున్నాను కానీ వీడియో పెడదాం అనుకున్నాను కానీ చెప్పానుగా ఏదో ఒక పని హడావిడి వల్ల పెట్టలేకపోయాను. అందుకని ఈరోజు ఇంకా చిన్న వీడియో అయినా పెడదాము, మీరు కూడా మా స్వామిని దర్శించుకుంటారు, మేము ఎలా చేసుకున్నాం చూస్తారు అని చెప్పని సరదాగా పెట్టాను. ఇద్దరం కలిసి చక్కగా దీపారాధన అయితే చేసుకుని, దీపజ్యోతికి నమస్కారం చేసుకుని, మామూలుగా శంకుచక్ర దీపం పెట్టుకుంటున్నాను ఇటు పక్కన, విడిగా మామూలుగా పెట్టుకున్నాను. దీపకాంతుల్లో స్వామివారు చక్కగా అలా వెలుగుతున్నట్టుగా ఉన్నారు. కింద కూడా బంగారు లక్ష్మీదేవి వెంకటేశ్వరం కూడా పూల విధి అలంకరించి చేసుకునేసరికి ఏంటో నిండుగా కళగా అనిపించింది. ప్రతి వారం అలాగే అనిపిస్తుంది మన మనసుకి, ఏ వారం చేసుకున్నా స్వామి చక్కగా అక్కడ ఆసీనులై ఉన్నారు, అమ్మవారితో సైతం వచ్చి కూర్చున్నారు అని మనసుకు అనిపించినట్టుగా చేసుకుంటున్నాను. ఇలాగే ఇంకొక నాలుగు వారాలు కూడా నిర్విఘ్నంగా జరగాలి, ఇటువంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి అని అంతే. అంటే ప్రత్యేకించి అంటూ అని కాదు, సంకల్పం చెప్పానుగా, ఎప్పుడు మన మనసులోకి వచ్చి సంకల్పం చేసుకుని మనం చేసుకుంటామో తెలియదు, అమ్మ ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇప్పటికి కుదిరింది అది చేసుకోవడం.
ఇంకా అప్పుడప్పుడు కొన్ని కొన్ని హడావిడి వల్ల ఏంటంటే ఏదో ఒకటి మిస్ చేయడం అనుకుంటున్నాము. కానీ పూర్తిగా అంటే బంగారు లక్ష్మీ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసినట్టుగా చేయడం మాత్రం ఇప్పటివరకు చేసుకోలేదు. ఎప్పుడైనా ఒక వారం మాత్రం ఖచ్చితంగా అన్నీ సమకూర్చుకుని చేసుకోవాలి అని మనసు ఉంది. అది ఎంతో పని కాదు, కానీ ఏదో కొంచెం హడావడి వల్ల అలా అశ్రద్ధ అవుతోంది. ఎప్పుడైనా ఒక వారం మాత్రం పంతులు కానీ పిలిచి చక్కగా అంత అన్ని రకాలుగాను ఏదైతే చెయ్యాలో అలా అంతా చేసుకోవాలి అని మన మనసులో ఉంది. స్వామి దయ చేసుకునే భాగ్యం స్వామి కలిగించాలి అమ్మవారును. అందుకని ఈ లోపల మాకు శక్తి కొలిది మేము మాకు వచ్చిన దాంట్లో అమ్మాయి పెట్టిన పీడిఎఫ్ మొత్తం గణపతికి ముందు షోడశోపచార పూజ చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వరికి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరికి ముగ్గురికి షోడశ మనం మామూలుగా నూట నామాలతో అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు అన్నీ ఇంకా ఏమైతే సమర్పిస్తామో అవన్నీ సమర్పించి తర్వాత హారతి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మా అమ్మాయి పుట్టినరోజు వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు